పోలవరం సార్, పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అంటారు, కానీ అది రాజకీయ పార్టీల జీవనాడిగా లేకుంటే ఒక కంటిన్యూస్ చర్చగా ఎజెండాగా మారిపోయింది. మీ గవర్నమెంట్ దాదాపు 4 సంవత్సరాలు పూర్తి చేసింది, కానీ ఇంకా పోలవరం పూర్తి కాలేదు. మీరు కూడా డెడ్ లైన్స్ మారుస్తున్నారు. అసలు పోలవరం మీ ప్రభుత్వం పూర్తి చేస్తుందా, చిత్తశుద్ధి ఉందా? పోలవరం అనేది తెలుగుదేశం పార్టీ కానీ లేదా అంతకుముందు సగటు రాజకీయ నాయకులు ఎవరన్నా కన్వెన్షనల్ రాజకీయ నాయకులు వాళ్ళకి మాత్రం జగన్ పొలిటికల్ సబ్జెక్టే. రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ టైం ఆయన వాటి ఇన్ఫ్లుయెన్స్ వాటి ఇంపాక్టు అది అవసరం గుర్తించినాను, ఆయన ఇనిషియేట్ చేసినాను. ఆయన చేసింది తీసేస్తే వరకు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కానీ చంద్రబాబు నాయుడు కానీ చేసింది ఇంత పెద్ద లేదు. చంద్రబాబు నాయుడుకు వచ్చిన అవకాశాన్ని ఆయన చోలవరం విషయంలో దుర్వినియోగం చేసుకున్నాడు, వదులుకున్నాడు. 14లో వస్తే 16-17 వరకు కాంట్రాక్ట్ తన చేతికి ఇచ్చేంత వరకు ఆఖరికి దానికోసం స్పెషల్ స్టేటస్ మిగిలిన కూడా వదిలేసినాడు, ప్యాకేజ్ అని చెప్పి చేతులు దులుపుకొని దానికి ఒప్పుకున్నాడు. యాక్చువల్ పోలవరం సెంట్రల్ వాళ్ళు చేయాల్సింది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చాక మీరు గమనిస్తే మీరు ఇవి తీసేయాలి. కోవిడ్ టైం, కోవిడ్ 1.5 ఇయర్ టైం తీసేస్తే అప్పుడు కూడా పని చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా తీసుకొని. ఈరోజు ఆ డయాఫ్రమ్ ఇదిగైనా దెబ్బ తినకపోతే బహుశా ఈవేళకు రియలైజ్ అయ్యేది. అలాంటిది మనం 2-3 వేల కోట్లు ఎక్స్ట్రా పెట్టి కూడా ఇంత క్రైసిస్లో కూడా ఇంకా సెంట్రల్ నుంచి రాకపోయినా కూడా దాన్ని పుష్ చేస్తూ పోయాం. సో ఉన్న దాంట్లో ఎక్క క్షణం ఆగకుండా డే అండ్ నైట్ చేస్తూ ఈరోజు ఇంతవరకు వచ్చేసి మాటల్లో కనబడేటువంటి కన్విక్షన్ ఎందుకు చేతులు ఉండదు సార్? ఎందుకంటే డిలే ఎందుకు అవుతుంది? కోవిడ్ అనుకోవచ్చు, లేకుంటే డయాఫ్రమ్ వల్ల కావచ్చు, బట్ స్టిల్ దానికి ఒక డెడ్ లైన్ అనేటువంటిది ఎందుకంటే చాలా విషయాల్లో మీరు చాలా చేస్తున్నారు, డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ అవుతుంది. బట్ పోలవరంలో 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి. సెంట్రల్ దీని నుంచి ఫండ్స్ ఒకటి రావాలి, బియాండ్ అవర్ R&R ఇంక్లూడ్ చేయకుండా అంతకుముందు లెక్కలేసారు, దాన్ని పెట్టించాల్సి వస్తుంది. R&R గురించి చంద్రబాబు నాయుడు అసలు ఈ డిడెంట్ బాదర్ దాని గురించి పట్టించుకోలే, అడ్డగోలుగా అందులో కూడా మింగేశారు, ఆ వర్క్స్ అన్ని హాఫజాడ్గా చేశారు, దేన్ని సరిగా పూర్తి చేయలేదు. అది విచ్ అల్టిమేట్లీ ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడం, దానికి 2 వేల కోట్లు అడిషనల్ పడుతుంది. దాన్ని అసెస్ చేయడానికే ఆల్మోస్ట్ నాకు గుర్తుండే 1 సంవత్సరం దాకా 7-8 నెలలు టైం పోయినట్టుంది. అంటే దాన్ని మొత్తం ఎస్టిమేట్ చేసి ఏమేమి చేయాలనేది స్పెషలిస్ట్ కమిటీ ఇచ్చేంతా. ఇంక తీస్తే బియాండ్ కంట్రోల్ ఉన్నవి తీసేస్తే మిగిలిన స్టేట్ నుంచి ఎగ్జిక్యూషన్లో ఎక్కడ జరిగింది అనేది మిమ్మల్నే మీకు చెప్తున్నా. మీరు కానీ ఇంకో మీడియా కానీ వెళ్ళి ఒక స్కేల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక జరిగిన వర్క్ మొత్తం ఎంత, ఎక్కడెక్కడ తాత్సారం చేసో, నిర్లక్ష్యం చేసో, సోమరితనం వల్ల వదిలేరనే చూడండి. నాకు తెలిసి అయితే ఎక్కడా కనిపిస్తానైతే నేను కోరు. ఈయన చంద్రబాబు లాగా సోమవారం పోలవరం అని ఇట్లాంటివి పెట్టి వర్చువల్ ఇవి చేసి అవి చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కంటిన్యూస్గా అయితే మానిటర్ చేస్తున్నారు, దానికి అవసరమైనవి పంపించేస్తున్నారు, ఎంత కష్టమైనా సరే. అందుకే ఇక్కడికి నడిచింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం కదా, ఇన్ కేస్ ఇదిగైనా జరగకపోతే, ఈ డ్యామేజ్ జరగకపోతే ఈవేళ పూర్తి చేసుకొని రేపు ఖరీఫ్కు ఇవ్వగలిగే వాళ్ళం. సరే ఇప్పుడు మొన్న ఏదో అన్నట్టు వాళ్ళ పై నుంచి కూడా 25 ఉన్నారు, కానీ వీలైనంత అర్లీగా ఎట్లా చేయాలనేది ఇప్పుడు చేస్తున్నారు. మన సీఎం గారు కూడా విజిట్ చేశారు. పోలవరంకు సంబంధించినంత వరకు కేవలం రాజకీయానికి వాడుకొని ఇంకో రకంగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టలే, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టలే. వీ నో ది ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్. అది చేయడం ద్వారా ఆ రోజు తండ్రి మొదలుపెట్టి పూర్తి చేసి ప్రారంభం చేయడం ద్వారా మన దీంట్లోనే ఇది కావాలనేది, ఇది ఉంది చరిత్రలో నిలవాలనేది ఉంది. అలాగే దాని రైతులకు దానివల్ల జరిగే మేలు కానీ స్టేట్కు జరిగే మేలు గురించి అవగాహన ఉంది కాబట్టి ఎలాంటి దాంట్లో తాత్సారం చేయడాన్ని అయితే ఆయన అలౌ చేయడు, ఉండదు కూడా. నేను ఎలక్షన్ పార్ట్కి వస్తాను సార్. చాలామంది ఇటీవల ఒక జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంకా 9 నెలలు ఉంది ఎలక్షన్స్ కొని పార్టీ నాయకులతో చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. ముందస్తు అనేటువంటిది కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కంటిన్యూస్గా ఒక వర్గం మీడియా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. బట్ ముందస్తు ఉంటుందా సార్? మీరు మీ అంచనా ప్రకారం ముందస్తు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే దాని గురించి క్లారిఫికేషన్ ఇప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాము. ఈ ముందస్తు పోవాల్సిన అవసరం కానీ ఆగత్యం కానీ లేదా 10 రోజులు అయితే ఇంకో రకంగా ఉంటుందనే ఇది కానీ ఎక్కడ మీకు తెలుస్తుంది, ఎక్కడ కనపడట్లే. అండ్ వీ నీడ్ ఆల్ ది టైం, ఎంత వీలైతే అంత. ఎందుకంటే 5 ఇయర్ మ్యాండేట్ ఇచ్చాక చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఇంకా లాస్ట్ లెగ్లో అవి ఉన్నాయి, అవి పూర్తి చేసిపోవాలి. కాబట్టి ముందస్తు ఎవడంటే భ్రమలో పెట్టాలనుకునే వాడికి అవసరం, ప్రజలను భ్రమలో పెట్టాలి. లేకుంటే ఇప్పుడు అర్జెంట్ ఏదో ఉంది, మళ్ళీ ఈ ఫ్రూట్ రేపు రాదు అనుకునే దానికి ఏదో అప్పుడు చంద్రబాబు పెట్టాలని దొక్కపోయింది ఆయన 2004-3 అప్పుడు అలిపిరి సింహదే అనుకుని మూతి ముక్కు చదరమైంది ఆయనకు ప్రయత్నం చేయవి. అలాంటి ఆలోచన లేదు జగన్మోహన్. అయితే వాళ్ళకు అవసరం ఉన్నట్టుంది నాకు అనిపించేది. టీడీపీకి కానీ టీడీపీకి దిశానిర్దేశం చేసే ఆ మీడియా వాళ్ళే నడుపుతున్నారు, తెలుగుదేశం పార్టీని ఆ మీడియా నడుపుతుంది. వాళ్ళు ఆ ముందస్తు అని అంటే కొంత కేటర్లో కాస్త జోష్ రావడము,
ఏదో మళ్ళీ పోటీ తయారవుతారనో లేదా పవన్ కళ్యాణ్ ఇట్లాంటి గాడి లేకొస్తారనో అందుకోసం వాళ్ళు చేస్తున్నట్టు కాదు. మనకైతే లేదు అలాంటి ఆలోచన, లేదు ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకు సార్ మరి ఒక వర్గం మీడియా దీన్ని ఎందుకు అంటున్నది? వాళ్ళకి అవసరం అవుతుంది సెల్ఫ్ మోటివేషన్ కోసము, ఆర్ వాళ్ళకి ఎక్కడంగా రెడీ కావట్లే, గేరప్ కావట్లే అనేది. ఇంకోటి ఉంటే గింటే సెంటర్ ఏమైనా మరి వాళ్ళు ముందుకు రావాలని అడ్వాన్స్ చేస్తే అది బియాండ్ మన దీంట్లో లేనిది. మన కంట్రోల్ లేకుండా వాళ్ళు ఏదైనా రాబోతే అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటే తీసుకోవాలి. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకైతే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు రావాలా, ఎందుకంటే ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. లాస్ట్ 3000 పెన్షన్ ఇవ్వాలా, ఇంకా లాస్ట్ పే చేయాల్సిన జనానికి ఇవ్వాలా, అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ అడగాల, కార్యక్రమాలన్నీ పూర్తి చేసి. కాబట్టి మనకు అలవా, మన మామూలు దీంట్లో అయితే షెడ్యూల్ ప్రకారమే రావాలనేది ఆయన 9 నెలలు అనే ఉద్దేశం కూడా. ఇంకా ఆ తర్వాత ఉండేది ఓన్లీ ఇంకా ఎన్నికల హోరులోకి వెళ్ళిపోతాం, ఇంకా మిగిలినంతా ప్రచారానికి పోతుంది. కాబట్టి 9 నెలలే మనకు సమయం ఉందని అన్నాడు తప్ప 9 నెలలకు ఎలక్షన్లు వస్తాయని కాదు. వచ్చేసి చంద్రబాబు మినీ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు సార్, ఏం చేస్తామనేటువంటి చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, రైతులకు డైరెక్ట్గా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. సో ఆయన మేనిఫెస్టో రూపకల్పనలో విడతల వారీగా రెడీ అవుతారు. గమనిస్తే నేను ఎప్పుడు మొన్న కూడా ఈ మధ్య వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను, చంద్రబాబు నాయుడు నిజంగా చెప్పుకోగలిగింది 14-19 మధ్య ఏమైనా చేసింది ఒకటైనా చెప్పగలుగుతున్నారా? లేదు. రెండు, ఆయన ఆ రోజు ఏదైతే చెప్పి గంభీరంగా ఇది చేసి ప్రామిస్ చేసి భ్రమలో పెట్టిన రుణమాఫీ అనే దాంట్లోనే అదే ఈరోజు ఎందుకని లేకపోతున్నాడు అంటే ఇంప్లిమెంట్ చేయకనే కదా. ఆయన చేయకనే ఇది చేసామనేది ఏది చెప్పడానికి లేకనే కొత్తవి మళ్ళీ డబ్బులు ఇస్తాను ఓటిస్తారని కర్ణాటకలోనూ ఇంకో దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి అంటే చిన్న చిన్న చిట్కాలు కాయకల్ప చికిత్సలాగా ఏదో చేసి భ్రమలో పెట్టాలనేది చేస్తున్నాడు తప్ప ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు తెలుసు. దానికంటే దానికి వాల్యూ లేదు. నిజంగా ఆయనకు చేయాలి నిజంగా ఉంటే ఇదో 14-19 మధ్య ఇవి చేశాను ఇది మరింత మెరుగ్గా చేస్తానని చెప్పగలిగితే దానికి ఏదైనా ఒక అర్థం ఉంటుంది. ఈయన ఇవి రిలీజ్ చేయడం ద్వారా ఏంటంటే ఏం చేస్తున్నాడంటే నేను చెప్పడానికి ఏం లేదు, ఏం చేయలేదు కాబట్టి అని చెప్తున్నాడు. అది ప్రజలకు గుర్తొస్తుంది, ఎక్కడ పోయినా ఎక్కడ ఇదైనా కూడా నువ్వు గతంలో ఏం చేసినావు ఏం చేయలే కదా అనేది వాళ్ళకి బాగా గుర్తుంది. కాబట్టి ఈయన చెప్పడం ద్వారా ఏమి దీన్ని తీసుకుపోతాడు, ఇంకొంచెం నెగిటివ్ ఇది పెరుగుతుంది తప్ప ఈయన మాట నేల మీద నిలబడనేది తెలుస్తుంది, మోసగాడనేది తెలుస్తుంది తప్ప కొత్త ఆశలు పుట్టడానికి అయితే అవకాశం లేదు ప్రజలు. నారాయణ లోకేష్ ఒక పాదయాత్ర చేస్తున్నాడు సార్ రాష్ట్రంలో. ఈ మధ్య రాయలసీమ డిక్లరేషన్ ఉన్నాడు ఆయన, రాయలసీమకు అసలు రాయలసీమకే ముఖ్యమంత్రి ఏం చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాడు. నాకు ఆయన చూస్తే, నారా లోకేష్ని చూస్తే జాలి పడాలని అర్థం కావట్లా, అసలు ఎట్లా చూడాలంటే ఒక యువకుడు నిజంగా ఏజ్ ఉంది సరే తను అనుకున్నట్టు వారసత్వం వల్ల ఆయన అన్నాడు రావడానికి అది బేస్ కింద ఉపయోగించుకోవడం తప్పు ఉందని కూడా నేను అనుకోను. ఎందుకంటే మన రాజకీయాల్లో అది మామూలు తప్పేం కదా. ఆ తర్వాత నువ్వేం తినేది, నువ్వు ఏం కాకుండా మంత్రి పోయినావు దాంట్లో, ఆ తర్వాత మంగళగిరిలో ఓడిపోయినావు, నీ హిస్టరీ ఏంటి, నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ అన్నిటికంటే ఘోరము. జనం లేకపోయినాక హౌ కెన్ యూ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్ బూతులు మాట్లాడడము, అది మన వార్డు స్థాయి వీళ్ళు కూడా అట్లా బిహేవ్ చేయని పద్ధతిలో వేయడము, అతను ఫ్యూచర్లో ఒక నాయకుడుగా వస్తాడని ప్రజలకు ఎట్ల నమ్మకం కలిగించగలుగుతాడు, అక్కడే ఫెయిల్ అయినాడు. ఇంకా అతను ఏం డిక్లరేషన్లు చేసుకుంటే ఏం లాభం ఉంది? అది ఎవడో కన్సల్టెంట్ ఇచ్చింది మాట్లాడొచ్చాము, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ అతనికి ఇదే అభిప్రాయం అవుతుంది 14-19 మధ్య నువ్వు నీకు తెలుసు, నువ్వు మంత్రివే కేబినెట్లో, దాంట్లో మీ నాయన చేసినవి ఇదిగో నేను ఇది చేసినా ఎందుకు చెప్పలేకపోతున్నావు, మీ నాయన చెప్పలేకపోతున్నావు, నువ్వు చెప్పలేకపోతున్నావు, నువ్వు ఈరోజు ఊరికి వచ్చేసి నేను డిక్లరేషన్ ఇస్తున్నా, నేను రేపు రాగానే వచ్చేస్తాను అని ఎక్కడికి పోతే వాళ్ళకు ఏదో 4 మాటలు చెప్పేసి పోయి పాదయాత్ర చేసినా కాబట్టి నేను కష్టపడినా కాబట్టి నేను నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని ఢీకొనగలను లేదంటే ఆ రకమైన మాటలు మాట్లాడగలను అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉంది. నువ్వు నిజంగా నాయకుడు కావాలంటే ఫస్ట్ హ్యూమిలిటీ కావాలా, వినమ్రత కావాలా. నువ్వు ప్రజలకు, ప్రజలు నీకు ఆన్సరబుల్ కాదు, ప్రజలకు నువ్వు ఆన్సరబుల్. నువ్వేం తినేది నువ్వు చెప్పడానికి నీ హిస్టరీ వెనక ఉంది. కొన్ని మా నాయన కాదు నేను డిఫరెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు, నేను అది చేయట్లే. వీకంటే వీళ్ళు ఇతని కంటే వీళ్ళ నాయన బెటర్ ఏమో అనిపించేట్టు నోటికి వచ్చే బూతులు, ఇతని దగ్గర నుంచి వాళ్ళ నాయన నేర్చుకుంటున్నట్టు ఆయన బూతులు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు ఈ మధ్య. సో అల్టిమేట్గా వాళ్ళు డీజనరేటెడ్ దీంట్లో ఆయన అసలు ఎటు కాకుండా ఒక రకమైన వైకల్యం, మానసిక వైకల్యంతో ఇతను కొట్టుకుంటున్నట్టున్నారు.